హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఏబిపిఎస్సి చూసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలను అయితే రిలీజ్ చేస్తోంది. ఇదే కాకుండా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు, జూనియర్ అసిస్టెంట్ ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సో ఇందులో ఎక్కువగా ఉండే ఉద్యోగాలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి మనకు ఆల్రెడీ నిన్ననే జీవో కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే, మీరు అందరూ చూశారు. సో మన ఛానల్లో వీడియో కూడా పెట్టడం జరిగింది. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి చాలా డీటెయిల్స్ అడుగుతున్నారు, వాటి గురించి చెప్పండి అని. సో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మన వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది, ఆ లింక్ కూడా ఇస్తాను. సో వీడియో తర్వాత కావాల్సిన వాళ్ళు అక్కడ నుండి కూడా నోటిఫికేషన్ పీడిఎఫ్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇది మనము 2019 ఏదైతే రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారో, సో ఆ డీటెయిల్స్ పరంగా చూసుకుందాం. సో సేమ్ డీటెయిల్స్ ఉంటాయి, ఇందులో ఏ మార్పు ఉండదు. సో ఏజ్ చూసుకుంటే 18 to 30, ఏజ్ చూసుకుంటే 18 to 30. యూనిఫామ్ సర్వీసెస్కి 2 ఇయర్స్ పెంచారు కాబట్టి అదేమైనా 18 to 32 చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ అఫీషియల్ నోటిఫికేషన్లో 18 to 30 అని మెన్షన్ చేశారు. యూనిఫామ్ సర్వీసెస్కి 2 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి అదేమైనా 2 ఇయర్స్ అయితే పెంచే అవకాశం అయితే ఉంది. 18 to 32 ఉండే అవకాశం అయితే ఉంది మ్యాక్సిమం ఏజ్కి సంబంధించి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో అప్పుడు ఏదైతే మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఒక 17-9 రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఈ క్యారీ ఫార్వర్డ్ పోస్టులే మనకు 150 వరకు అయితే ఉండడం జరిగింది. సో అప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసరు అలాగే అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎన్ని రిలీజ్ చేస్తారంటే, ఫ్రెష్ వ్యాకన్సీస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసరు 313, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అప్పట్లో 91 రిలీజ్ చేస్తారు. ఇప్పుడు అసిస్టెంట్ బీట్ ఆఫీసరు ఒక 375 రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు 175 అయితే రిలీజ్ చేస్తున్నారు. సో అఫీషియల్ జీవోలో మీరైతే చూసుకోవచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 175, అసిస్టెంట్ బీట్ ఆఫీసరు 375. సో అవే దాదాపుగా 550 వరకు పోస్టులు ఉన్నాయి. అవి కాకుండా క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉన్నాయి. క్యారీ ఫార్వర్డ్ అంటే, సో ఈ నోటిఫికేషన్ 2019 రిలీజ్ చేశారు కదా, సో ఈ భర్తీ చేసే టైంలో కొన్ని పోస్టులు మిగిలి ఉంటాయి. సో ఆ వ్యాకన్సీస్ని ఇప్పుడు నోటిఫికేషన్లో భర్తీ చేస్తారు. సో దీనికి సంబంధించిన శాలరీ ఎంత ఉంటుంది, ఇక్కడ మెన్షన్ చేసిన శాలరీ ఉండదండి, ఎందుకంటే ఇది 2000 ఇంతకుముందు 14 or 15 పే స్కేల్ ప్రకారము. సో మనకు కొత్త పే స్కేల్ వచ్చేసింది కాబట్టి ఈ శాలరీ ఉండదు. దీనికి సంబంధించి పే స్కేలు 22,000 అబో ఉంటుంది, 22,000 or 23,000 ఆ విధంగా మనకు పే స్కేల్ అయితే ఉండడం జరుగుతుంది. సో పే స్కేల్ అయితే మారుతుంది, అదైతే చూసుకోండి. సో ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అండి. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషను ఖచ్చితంగా ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. ఎఫ్బీఓ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి హైట్ మనకు చూసుకుంటే 163 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండకూడదు, అలాగే చెస్ట్ చూసుకుంటే 84 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండకూడదు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. మనకు ఇన్స్పిరేషన్ అంటే ఊపిరి తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది చెస్ట్ పెరగాలి. అలాగే ఉమెన్ 150 సెంటీమీటర్స్ కన్నా మనకు తక్కువ అయితే ఉండకూడదు. నెక్స్ట్ ఈ ఉద్యోగాలకు సంబంధించి 25 కిలోమీటర్స్ వాకింగ్ కూడా ఉంటుంది, మనకు 4 అవర్స్ డ్యూరేషన్ కూడా ఇస్తారు. ఉమెన్ క్యాండిడేట్స్కి 16 కిలోమీటర్స్ వాకింగ్ ఉంటుంది, 4 అవర్స్ డ్యూరేషన్ ఇస్తారు. 1 అవర్కి 5 కిలోమీటర్ మనకు ఇక్కడ అంటే 1 అవర్కి దాదాపుగా 6-7 కిలోమీటర్స్ అయితే నడవగలగాలి. 4 అవర్స్లో 25 కిలోమీటర్స్ మేల్ అభ్యర్థులు, ఫీమేల్ అభ్యర్థులు 16 కిలోమీటర్స్ అయితే నడవాలి. సో ఎన్సీసీ ఏదైనా సర్టిఫికేట్స్ ఉంటే వాటికి సంబంధించిన బోనస్ మార్కులు అయితే ఉంటాయి. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన రిజర్వేషన్ల గురించి మెన్షన్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇవి జోనల్ పోస్టులా అని చెప్పి కొంతమంది అడిగారు. జోనల్ పోస్టులు అయితే కాదండి, ఇవి డిస్టిక్ వైజ్ పోస్టులు. సో డిస్టిక్ డివిజన్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే చూడొచ్చు, శ్రీకాకుళము విజయనగరం వచ్చి శ్రీకాకుళం విజయనగరం డివిజన్ కిందకు వస్తుంది. విశాఖపట్నంలో విశాఖపట్నం, నర్సీపట్నం, పాడేరు డిస్టిక్లు వస్తాయి. ఈస్ట్ గోదావరిలో కాకినాడ, చింతూరు అట్లా వస్తాయి. సో చిత్తూరు డిస్టిక్లో చిత్తూరు ఈస్ట్, చిత్తూరు వెస్ట్ అని వస్తాయి. బట్ ఇది డిస్టిక్ పోస్టులు అనుకోవచ్చు. డిస్టిక్ పారీగా మనకు ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తారు. వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత మీకు డివిజన్లో జాబ్ అయితే ఇస్తారు. సో మనకు 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఈ ఉద్యోగాలకు ఏపీఎస్సి వెబ్సైట్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ అభ్యర్థులు 330 రూపాయలు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 250 రూపీస్ అయితే మనకు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు అయితే 250 రూపీస్ అయితే పే చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ టెస్ట్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీ 75 మార్క్స్, జనరల్ సైన్స్, జనరల్ మ్యాథమెటిక్స్ 75 మార్క్స్. టోటల్గా 150 మినిట్స్కి మనకు 150 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. కొంచెం మ్యాథ్స్ అయితే ఎక్కువగా డీప్గా అయితే ఉండడం జరుగుతుంది. జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీ, తర్వాత వచ్చి జనరల్ సైన్స్, జనరల్ మ్యాథ్స్ మనకు సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ గురించి మనకైతే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్లో రైటింగ్ ఎన్ ఎస్ఏ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూ 50 మార్క్స్కి ఉంటుంది. జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీ 100 మార్కులకు, జనరల్ సైన్స్, జనరల్ మ్యాథమెటిక్స్ 100 మార్కులకు అయితే ఉంటుంది. సో టోటల్గా ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత వాకింగ్ టెస్ట్ ఉంటుంది. వాకింగ్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ టెస్ట్ చేసి సో జాబ్కి సెలెక్ట్ అయితే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో చాలా మంచి జాబ్స్ అనుకోవచ్చు. ఎవరైతే ఫారెస్ట్లో వర్క్ చేయాలి, మనము ఈ ఏదైతే న్యాచురల్ నేచర్కి దగ్గరగా ఉండి వర్క్ చేయాలి, సో అలాంటి వాళ్ళు ఎవరైతే అనుకుంటూ ఉంటారో, సో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అనుకోవచ్చు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి సో ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ దీనికి సంబంధించి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి పూర్తి సమాచారాన్ని చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.